कांग्रेस पार्टी वल्ले तेलंगाणा प्रत्येक राष्ट्र साकारमैंदनी टीपीसीसी सभ्यु भूपालपल्ली नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज गंडा सत्यनारायण राव अन्नारु। तेलंगाणा राष्ट्र आविर्भाव दिनोत्सव सदर्भंगा टाउन प्रेसिडेंट इस्लावत देवन आध्वर्यंलो जिला केंद्रंलोनी कांग्रेस पार्टी कार्यालयंलो अंबेडकर सेंटरलो वेडुकलु घनंगा निर्वहिंचारु। ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా గండ్ర సత్యనారాయణరావు, డీసీసీ ప్రెసిడెంట్ ఐత ప్రకాష్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు। అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చౌరస్తాలో జెండా ఆవిష్కరించారు। అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। అనంతరం మీడియాతో మాట్లాడారు। తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1200 మంది యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారని, అది చూసి సోనియా గాంధీ చలించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినట్లు జీఎస్ఆర్ గుర్తు చేశారు। ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి సోనియా తల్లికి ఈ రోజు పాలాభిషేకం చేసి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అవతరణ దినోత్సవము కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతా ఉంది। అది ఈ రోజు మరి కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే మరి తెలంగాణ ప్రభు జూన్ 2వ తారీఖు నుంచి 20 రోజులు ఏదైతే వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారో 160 లక్షల రూపాయలతో ఈ రోజు 160 కోట్లతో అంటే 1600 లక్షల రూపాయలతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి పేపర్ల హాయిళ్లు ఇచ్చి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చి ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు దోసుకోవడానికి తప్ప ఈ రోజు తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడి అమరులైనటువంటి 1200 కుటుంబాలకు ఏ ఒక్కరికి కూడా ఉద్యోగావకాశం ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేని ఏదైతే దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం। ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి పార్లమెంట్ లో తలుపులేసి మరి బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఈ రోజు గొర్రె కషాయాన్ని నమ్మినట్టు రెండు సార్లు అధికారం కేసీఆర్ కి ఇస్తే ఈ రోజు ఆయన కొడుకులు అల్లవు బిడ్డ ఎమ్మెల్యే మంత్రులు బాగుపడ్డారు తప్ప నిరుద్యోగ యువత ఈ రోజు వేలాది మంది చచ్చిపోయారు। 8000 మంది రైతులు ఈ రోజు పెట్టుబడి రాక దిగుబడి తక్కువ వచ్చి అప్పులు తీరక 8000 మంది రైతులు చచ్చిపోయినా కూడా ఈ కేసీఆర్ కుటుంబానికి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు। కనుక ఈ రోజు సోనియా తల్లి నాయకత్వంలో మళ్ళీ ఈసారి తెలంగాణ ఇవ్వండి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, 1200 మంది కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి ఉద్యోగావకాశం కల్పిస్తామని ప్రియాంక గాంధీ ఈ రోజు హైదరాబాద్కి వచ్చి ఈ రోజు మా తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే ఈ రోజు కేసీఆర్ దాని మొత్తము మరి కేసీఆర్ తెలంగాణ వ్యతిరేకులకు మంత్రులు ఇచ్చి మరి ప్రభుత్వ భూములు దోసుకుంటున్నారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, అధికారం వచ్చిన వెంటనే ఒక్కొక్కరికి ఉద్యోగావకాశం ఇచ్చి తెలంగాణ ఏదైతే అమరులైన కుటుంబాలకు తల్లి గాని తండ్రి గాని స్వతంత్ర సమర యోధులుగా గుర్తించి నెలకు 25000 రూపాయల పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవ్వబోతుందని సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం। అంతే కాదు ఈ రోజు తెలంగాణ కొరకు కొట్లాడినటువంటి ఏదైతే పెట్టినటువంటి కేసులన్నీ కూడా మరి పూర్తిగా ఎత్తివేస్తూ ఈ రోజు నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు నింపి నిరుద్యోగ యువకులకు